కృష్ణ ఇప్పుడు ఆ సూర్యకి మొగుడు అయితే ఏ నేను తలుచుకుంటే నిన్ను ఏమైనా చేయగల ఏం చేస్తావు గాయత్రి అతయ్యా వాడేలా మంచానికి అతుక్కుపోయి ఉంటే పట్టించుకోకుండా ఎక్కడికి వెళ్ళావ్ ఆఫీస్ లో ఒక ముఖ్యమైన పని ఉంటేను నేను విన్నావా మమ్మీ నాకంటే ఆవిడికి ఆఫీస్ ఎక్కువ అంట అది కాదు ఏది కాదు నీకు భర్త కంటే వ్యాపారమే ముఖ్యమైపోయిందా నీ పాటికి నువ్వు అలా తిరుగుతూ ఉంటే వాణ్ణి ఎవరు పట్టించుకుంటారు అనుకుంటున్నావ్ అది అలా అడుగు మమ్మీ పెద్ద అన్ని నాకే తెలుసు అన్నట్టు పోజు చూడండి నేను ఎప్పుడూ అలా అనలేదు ప్రవర్తించను లేదు గాయత్రి వాదనలు అనవసరం నా కొడుకుని దొంగ దెబ్బ తీసిన వాడు వాడు ఎంత గొప్పవాడైనా సరే అలాంటి వాడు మనకు అక్కర్లేదు వెంటనే ఆ డైరెక్టర్ని తీసేయ్ మన కంపెనీలోంచి పీకి పారేయ్ పీకి పారేయడానికి అతను మన కంపెనీలో పని చేసే ఉద్యోగి కాదు డైరెక్టర్ కోట్ల డబ్బుని పెట్టుబడిగా పెట్టిన డైరెక్టర్ మెంబర్ ఆఫ్ ద డైరెక్టర్స్ బోర్డ్ అయితే ఎవరికంటే గొప్ప వాడి కోట్ల డబ్బును వాడి మొహాన్ని కొట్టి వెంటనే గెట్ అవుట్ అని చెప్పు కుదరదు తగిన కారణం లేకుండా కంపెనీ బోర్డు మెంబర్ ని తొలగించటం చాలా కష్టం కష్టం కాదు ఇష్టం లేకని చెప్పు నీకు కట్టుకున్న ముగుడి మీద కంటే ఊర్లో వాళ్ళందరి మీద అభిమానమే ఏమండి అర్థం లేకుండా మాట్లాడకండి గాయత్రి అర్థం లేకుండా మాట్లాడుతున్నది నువ్వు వాడికి గతి పడితే నీకు చీమ కుట్టినట్టు కూడా లేదు పైగా వాణ్ణి కొట్టిన వాణ్ణి సపోర్ట్ చేస్తున్నావు అత్తయ్య నేను అక్కర్లేదు నువ్వేం చేయక్కర్లేదు ఈ ఆదిత్య అంత చేతకాని వాడేం కాదు నాలుగు రోజులాగు నేను కొంచెం కోలుకోగానే వాడి అంతు చూడకపోతే ఆది పొద్దురా ఇప్పటికే ఈ జరిగిన అనర్థం చాలు ఇంకా పౌరుషాలకి పంతాలకి పోయి ప్రాణాల మీదకి తెచ్చుకోకురా వింటున్నావా జరిగిన దానికి మమ్మీ ఎంత బాధపడుతుందో ఏ మాట్లాడవే గాయత్రి ఒక్క మాట గుర్తుంచుకో ఇంకొకసారి నా కొడుక్కి ఏదైనా జరిగితే మర్యాదగా ఉండదు ఉలుకు పలుకు లేకుండా ఎలా నిలబడిందో గొట్ల గోబులా చూస్తూ అందుకే అన్నారు మొక్కగా ఉన్నప్పుడు లొంగదీయకపోతే మానంతయ్యక లొంగుతుందా అని కృష్ణ ఈ రూట్లోనే వస్తాడు కృష్ణుని మళ్ళీ నా గ్రిప్లోకి తెచ్చుకోవాలి అంటే తెలివిగా ప్లాన్ చేయాలి స్లోగా దగ్గర అవ్వాలి నేను నటిస్తున్నాను అని కృష్ణ తెలుసుకోలేనంత సహజంగా నటించాలి నమ్మించాలి కృష్ణ నిజంగానే నన్ను చూడలేదా లేక చూసి చూడనట్టే నటిస్తున్నాడా సౌందర్య ఎక్కు
నేనా నీ కార్లోనా? వద్దు కృష్ణ, బాగుండదు. ఏ ఆపసోపలు పడుతూ ఇలా నడుస్తుంటే బాగుంటుందా? ఇది నా కలవాటే. చెప్పేది నీకే ఎక్కు. అది కాదు కృష్ణ, నేనేంటి నీ పక్కనేంటి? వద్దులే. అబ్బా మరేం పర్వాలేదు అన్నానుగా, కార్ ఏం అరిగిపోదు. అయ్యో నీకెలా చెప్పను, నీ కార్లో నేను ఎవరైనా చూస్తే బాగుండదు. సౌందర్య, మనం తప్పు చేయనప్పుడు ఆ దేవుడికి కూడా భయపడనక్కర్లేదు. ముందు మాట్లాడుకుండా ఎక్కు. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఏం లేదులే. ఏమైందని అడుగుతున్నాను. గుర్తొచ్చింది, వైజాగ్ లో గడిచిన ఆ జీవితం గుర్తొచ్చింది. ఆ రోజులు నీ మీద ఆనాటి ప్రేమ, నా కలలన్నీ పండి పెళ్లిగా మారాక నా జీవితంలో వసంతం అంటూ ఉంటే అది ఆ కొద్ది కాలమే. ఆ తర్వాత అంతా గ్రీష్మ ఋతువే. ఆకులు రాలినట్టు వెలవెలపోయిన బతుకే. నేనే నా చేతులారే ఆ స్వర్గాన్ని దూరం చేసుకున్నాను. ఖచ్చితంగా ఆ దురదృష్టవంతురాల్ని నేనే. ఆ రోజులు మళ్ళీ రావు, రానే రావు. మనసు సముద్రం అంటారు, వద్దన్నా తోసుకొచ్చే కెరటాల లాంటివే ఆలోచనలు అంటారు. ఈ కెరటాల అలజడికి చెలియాలి కట్టని వేయలేను, కానీ వేయక తప్పదని నాకు తెలుసు. ఎందుకంటే పోగొట్టుకున్న వాళ్ళకి తలుచుకునే హక్కు కూడా ఉండదు. ఉండదు అంతే. మాటలకి ఫీల్ అయ్యావా? సారీ చెప్పాను కదా కృష్ణ. అదేం కాదు సౌందర్య. మరి నీలో ఎందుకు ఆ టెన్షన్? ఏ నాతో చెప్పకూడదా? అలాని కాదు, కానీ కానీ ఏమైంది కృష్ణ? సరే నేను నీకు అంత పరాయిదానిలా కనిపిస్తే చెప్పొద్దులే. ప్లీజ్ సౌందర్య, అలా మాట్లాడుకో. ఇంకెలా మాట్లాడను? కారణం చెప్పకుండా నీలో నువ్వే టెన్షన్ పడిపోతుంటే పక్కనే కూర్చున్న దాన్ని నాకెలా ఉంటుందో తెలుసా? చెప్పు కృష్ణ, ఎనీ ప్రాబ్లం? ఏంటి? అత్తయ్య మనల్ని చూసింది షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర. నిన్ను నన్ను చూసింది. ఎవరు? రాధా ఆంటీనా? అవును. ఓ మై గాడ్,
ఇప్పుడేలా కృష్ణ? అదే అర్థం కావట్లేదు సౌందర్య. నీకు ఉద్యోగం ఇచ్చిన సంగతి ఇంట్లో చెప్పలేదు. ఇప్పుడు కారులో నా పక్కన నిన్ను చూసిన అత్తయ్య ఏవేవో ఊహించుకుని సూరికి చెప్తే అమ్మో ఇంకేమైనా ఉందా? కొంపలు అంటుకుపోవు. అదే నా టెన్షన్కి కారణం. సూర్య సంగతి నీకు తెలుసు కదా, నచ్చని పని జరిగితే ఇల్లు పీకి పందిరేస్తుంది, ఇంట్లో మళ్ళీ యుద్ధం మొదలవుతుంది. అయ్యో ఐఎమ్ సారీ కృష్ణ, ఐఎమ్ వెరీ వెరీ సారీ. నా వల్లే, ఇదంతా నా వల్లే జరిగింది. నువ్వు లిఫ్ట్ ఇస్తానన్నా నేనే కారు ఎక్కకుండా ఉండాల్సింది. ఛీ, బుద్ధి లేందాన్ని, మొత్తం మొహాన్ని. సౌందర్య, ఇందులో నీ తప్పే ఉంది. తప్పంటూ ఉంటే అంతా నాదే. సరే పద వెళ్దాం. కృష్ణ, ఎందుకు వచ్చిన టెన్షన్? నేను జాబ్ మానేస్తాను. ఈ సమస్యకి సొల్యూషన్ అది కాదు సౌందర్య. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నువ్వు కాదంటావనే రిజైన్ చేస్తానన్నాను. కావాలని ఆ రాధమ్మని చూసి చూడనట్టు నటించాను. ఇప్పుడు ఆ రాధమ్మ వెళ్ళాలి, నీ సూర్యతో చెప్పాలి. ఇందాక నువ్వన్నావే యుద్ధం, మీ ఆలు మొగల మధ్య యుద్ధం మొదలు కావాలి, మహాసంగ్రామంగా మారాలి. ఏ మాంగళ్య బంధమైతే నిన్ను సూర్యని ఒకటిగా చేసిందో ఆ బంధం పుట్టుక్కున తెగిపోవాలి. తెగిపోయేలా చేస్తుంది సౌందర్య. నీ జీవితంలోంచి ఆ సూర్య అవుట్, ఈ సౌందర్య ఇన్. ఇదే నా టార్గెట్. ఏమైందిరా? ఏం లేదమ్మా. ఇంకా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావా నువ్వు? అది కాదమ్మా. ఎందుకురా, నువ్వు వద్దనుకున్న వాళ్ళ గురించి ఇంకా ఎందుకు ఆలోచన? నిన్ను అర్థం చేసుకుని వాళ్ళ గురించి, నిన్ను అవమానపరిచిన వాళ్ళ గురించి ఇంకా నీకెందుకురా? నా మాట విని వదిలే, మర్చిపో. అమ్మా పెద్దాడా, ఏళ్ళొస్తేనే సరిపోదు, కోట్ల ఆస్తి మూలుగుతుంటే సరిపోదు. మనుషులన్నాక కొంచెమైనా ఇంగితం ఉండాలి, విశ్వాసం ఉండాలి. నీ గురించి అంతా తెలిసి కూడా ఆ జానకమ్మ గారు అంతలేసి మాట్లాడినారంటే, ఒకప్పుడు నీ గురించి ఎంత గొప్పగానో మాట్లాడిన ఆ నోటితోనే నీ గురించి అవాక్కులు చవాక్కులు పేలారంటే, నా కోడలతో మాట్లాడడానికి వీల్లేదు అని శాసించారంటే, అది ఆవిడ గారి సంస్కారం, వాళ్ల కర్మ. వదిలేరా? ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో, ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం, అంతే. ఆంటీ, ఇంటికేనా? నేను అటువైపే వెళ్తున్నాను, రండి డ్రాప్ చేస్తాను. అక్కర్లేదు, చేసావుగా మధ్యలోనే డ్రాపింగు, ఇంకా ఎందుకులే? అంటే నేను? నువ్వే. నీ పుణ్యమాని నా కొడుకు అడ్డమైన మాటలు పడ్డాడు. నీకు నీ కుటుంబానికి రాత్రింబవళ్ళు అరవచాకిరి చేసినందుకే అవమానాలు భరించాడు. గుండెల్లో బాధను దిగమింగుకొని ఇదిగో ఇలా మిగిలాడు. ఉండనీ అమ్మా, వాణ్ణి ఇలాగైనా ప్రాణాలతో ఉండనివ్వు.
అంటే దయచేసి నేను చెప్పేది వినండి, ఆ తర్వాత మీరెన్ని మాటలైనా అనండి, పడతాను. అయ్యో, నిన్ననే అంత అర్హత స్తోమత మాకెక్కడదమ్మా? నువ్వు చెప్ప అక్కర్లేదు, మేము విన అక్కర్లేదు, మా దారిని మమ్మల్ని బ్రతకనివ్వు. రాము, దయచేసి మీరైనా ఆంటీకి. ఆపో. అసలెవరు నువ్వు? మా వాడితో నీకు మాటలేమిటి? చాలమ్మా, ఇలాంటి ఇచ్చకాల కబుర్ల వల్లే పరిస్థితి ఇంత దూరం వచ్చింది. వదిలిపెట్టు, ఇక మమ్మల్ని వదిలిపెట్టి నీ దారిని నువ్వు బ్రతుకు, మా గురించి నువ్వు మర్చిపో. ఎంత తేలిక చెప్పారా అంటే, నేను మిమ్మల్ని ఎలా మర్చిపోతాను, మర్చిపోయి ఎలా బ్రతుకుతాను? ఏం పాపం, ఎందుకు మర్చిపోలేవట, ఎందుకు బ్రతకలేవట? ఎవరు అసలు? నువ్వెవరివి? నీకు మా కుటుంబంతో ఏమిటి సంబంధం? నేనెవరో మీకు ఎలా చెప్పేది? అక్కర్లేదు, ఈ నాటకానికి చాలిస్తే అందరికీ మంచిదే. అమ్మా, పెద్దాడా, నువ్విక ఒక మాట మాట్లాడితే నా మీద ఒట్టే. చూడు గాయత్రి, నీడను మాత్రమే చూసి నిజమని నమ్మే జనమున్న లోకం ఇది. అందుకే ఎవరి హద్దుల్లో వాళ్ళుంటే చాలా మంచిది. పెద్దాడా, పదరా, ఎవరు మనకి లిఫ్ట్ ఇవ్వక్కర్లేదు, మన ప్రాణాలు తీయక్కర్లేదు, పద వెళదాం. అయ్యో అత్తయ్య, నేనే మీ అచ్చనని అని మీకెలా చెప్పాలి? సౌందర్య, ఓకే అయిపోయిందా? నువ్వేంటి, ఇంటికి వెళ్ళవా? రాధా అంటే చూసిందనేగా. అవును సౌందర్య, ఇంటికి వెళ్తే ఏం జరుగుతుందోనని. భయమా? కాదు, బాధ. నా కోసం పరితపించిపోయే సూర్య ఎక్కడ అపార్థం చేసుకుంటుందననే బాధ. పాపిష్టి దాన్ని, నష్ట జాతకురాల్ని, ఐరన్ లెగ్ దాన్ని, నేను ఎక్కడ అడుగు పెట్టినా అందరికీ కష్టాలు నష్టాలే. సౌందర్య. అవును కృష్ణ, నా జాతకమే అంత. నా వల్ల నీకు ఇంత టెన్షన్, పద వెళ్దాం. ఎక్కడికి? మీ ఇంటికే. తప్పంత నాదే అని సూర్యకి నేనే చెప్తాను. నమ్మకపోతే తన కాళ్ళు పట్టుకునైనా సరే నిన్ను మాత్రం అపార్థం చేసుకోవద్దని వేడుకుంటాను. తిట్టినా కొట్టినా పడతాను, కానీ దేవుళ్ళంటే నీ గురించి తప్పుగా అనుకోవద్దని చేతులు జోడించి బతిమాలుకుంటాను. అవసరమైతే నీకోసం ఈ ఊరే వదిలిపెట్టి వెళ్ళిపోతాను కృష్ణ, పద వెళ్దాం. వద్దు సౌందర్య, ఇది నా సమస్య, నేనే సాల్వ్ చేసుకుంటాను. పూర్ కృష్ణ, ఆడదాని మనసులో అనుమానం అనే అగ్గి రాజుకుంటే దాన్ని చల్లార్చడానికి సప్త సముద్రాల్లో ఉన్న నీరు కూడా సరిపోదు. అది
నీతో మాట్లాడాలి. ఒకసారి పైకి రండి.